తలచుకుంటే ఎక్కిళ్ళు వస్తాయని ఓ నమ్మకం. కానీ ఆ మనిషికి కన్నవాళ్ళెవరో నా అన్నవాళ్ళెవరో తెలీదు. అందుకే తనకు ఎక్కిళ్ళు రావు, ఏడుపు రాదు అంటాడు హీరో. అతని ఏక్ నిరంజన్ ఫిలాసఫీ ఇతివృత్తంగా పూరి జగన్నాథ్ ప్రభాస్ తో ఓ సినిమా తీశారు. హీరో వైఖరిని తేలిక మాటల్లో చెబుతూ రామజోగయ్య శాస్త్రి గారు ఓ తాత్విక గీతాన్ని రాశారు. మణిశర్మ బాణి కూర్చున్న ఈ గీతాన్ని రంజిత్ ఆలపించారు. అమ్మా లేదు నాన్న లేడు అంటూ ఆ పాటను వినిపించేందుకు వస్తున్న గాయకుడు హేమచంద్ర. అమ్మా లేదు నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేరు, ఏక్ నిరంజన్. పిల్ల లేదు పెళ్ళి లేదు, పిల్లనిచ్చి పెళ్ళి చేసే మావా లేడు, ఏక్ నిరంజన్. ఊరే లేదు నాకు, పేరే లేదు, నీడ లేదు నాకే తోడు లేదు. నేనెవరికి గుర్తే రాను, ఎక్కిళ్ళే రావసలే, నాకంటూ ఎవరూ లేరే, కన్నీళ్ళే లేవులే. పది మందిలో ఏకాకిని నా లోకమే పేరే. తిరగేసినా తిరగేసినా నేనెప్పుడు ఎహవంటరి పాండే. అమ్మా లేదు నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేడు, ఏక్ నిరంజన్. పిల్ల లేదు పెళ్ళి లేదు, పిల్లనిచ్చి పెళ్ళి చేసే మావా లేడు, ఏక్ నిరంజన్. అని అడిగే దేవ్వరులే, ఉన్నావా పోయావా అని చూసే దిక్కే లేడే. పది మందిలో ఏకాకిని నా లోకమే పేరే. తిరగేసినా తిరగేసినా నేనెప్పుడు ఎహవంటరి పాండే. అమ్మా లేదు నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేడు, ఏక్ నిరంజన్. తట్టా లేదు పుట్టా లేదు, పుట్ట కింద గుడ్డు పెట్ట పెట్టా లేదు, ఏక్ నిరంజన్. అని అడిగేదెవ్వరులే, ఉన్నావా పోయావా అని చూసే దిక్కే లేడే. పది మందిలో ఏకాకిని నా లోకమే పేరే. తిరగేసినా తిరగేసినా నేనెప్పుడు ఎహ వంటరి పాండే. అమ్మా లేదు నాన్న లేడు,
అక్క చెల్లి తంబి లేడు నిరంజన్ కిస్సు లేదు మిస్సు లేదు కసుపుసులాడే లస్కు లేదు నిరంజన్